ఫన్మోజీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండక్కి మీ లైక్లు షేర్లు కామెంట్లతో పాటు మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఆశీర్వాదాలను మాకు అందిస్తారని కోరుకుంటున్నాము. మీను, నీకు తెలిసిన పోలీసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోలీసు వాళ్ళా? ఎందుకు బావా? నాది ఒకటి పోయింది, కంప్లైంట్ ఇద్దామని. ఏం పోయింది? నా హార్ట్. ఆహా, ఎక్కడ పోయిందో? ఏమో తెలీదు, నువ్వు కానీ తీసావేంటి? తీస్తే ఇచ్చేమ్మా, నాకు అసలే ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. ఊహించని చిత్ర విచిత్రం కోపానికి విసిరినాస్త్రం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పిసిని కొట్టుకి కంచి పట్టుకి యుద్ధం చూడటానికి ఫ్యామిలీ అంతా సిద్ధం. ఈ యాక్షన్ సీన్ కోసమే కదప్పా ఈ ఫ్యాక్షన్ స్టార్ ఇన్ని దినాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నది. ఆయన బెల్ట్ తో రాకుంటే ఏమొస్తుంది నా బొచ్చు? ఏమన్నా కత్తిమంటావా? ఏం బావా, బాంబిచ్చేదా? నువ్వేటాయ్ బాంబులు కత్తలంటావు? అలా చూస్తే ఇప్పుడే బరిలో దిగిన పందెం పుంజలాగా ఉన్నారు. ఈ కోళ్ళేంటి మేకలేంటి డార్లింగ్స్, ఒక్కసారి నా కళ్ళతో చూడండి. ఒక పక్క లయను ఇంకో పక్క టైగర్ క్లాష్ అయితే వచ్చేదే లైగా సాలా క్రాస్ బ్రీడ్. జనరల్ గా ఈ డైలాగ్ పెళ్లి సీన్ లో కదా వాడేది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ విశ్వ, అల్లుడు గారి మీద చెయ్యెత్తుతావా? నాన్నగారు ముందు ముందా బెల్ట్ వదులు. కుటుంబం అన్నాక కలిసి మెలిసి ఉండాలి గానీ కొట్లాట్లేట్రా. అయినా మీరు కూడా ఏంటల్లుడు గారు, ముందా బెల్ట్ ఇలా ఇవ్వండి. నేను ఇవ్వను. ఎందుకండి అంత పట్టుదల? పట్టుదల లేదు, పట్టుదల లేదు, నా బ్యాండ్ జారిపోతుంది. ఆహా, సరే పెట్టుకోండి. అమ్మా, త్వరగా పెట్టుకోండి అంకుల్, లేకపోతే విశ్వరూపం పాటి తిరిగి చూడాల్సి వస్తుంది. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంపార్టెంట్? ఏంటి తాత, నీకేమన్నా క్యాన్సరా? 10 రోజుల్లో పోతావా? అందుకే వీళ్ళందరినీ పిలిచావా? ప్రతిరోజు పండగే పట్టునా? వీళ్ళందరికీ ఆస్తి పంపకాలు ఏమన్నా చేస్తే నాకు కూడా ఒక అరాకరం రాయి తాత. పాపరా నీ పిచ్చిపోతా, నాకేమో బుద్ధి, దొంగ మొక్కల బానే ఉన్నానుగా. ఇంతకీ విషయం ఏంటంటే, ఏ కార్యం మొదలెట్టినా అందులో విఘ్నాలు కలగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడికి పూజిస్తారు. కనుక మనం యాగం మొదలెట్టే ముందు విఘ్నేశ్వరుని నిలబెట్టి వినాయక చవితి చాలా ఘనంగా చేసుకుందాం. వినాయక చవిత అది కూడా విలేజ్ లో. అలాగే చేద్దాం నాన్నగారు, మన పనోళ్ళకి చెప్పి ఆ పనులన్నీ నేను చూస్తానులేండి. పనోళ్ళా? మనోళ్ళుండగా పనోళ్ళు ఎందుకు మా అయ్యా? పండక్కి పనులైనా పూజలైనా మనమే చేసేద్దాం. నేను బొగ్గడి పందిరేస్తాం, ముక్కు గోరయ్యలు పత్తిరులు ఎత్తారు, నాన్న బేబమ్మేలు బొమ్మట్టుకొచ్చేస్తారు, ఇక పిండి వంటలు ప్రసాదాలు ఇంట్లో లేడీస్ చూసుకుంటారు. అమ్మా, నీకు ముందే చెప్తున్నాను, ఉప్మా మాత్రం అవాయిడ్ చేయి. అయితే ఎంత పంచదార వేసి కేసరి చేసేస్తారా? అలా అన్నావు బాగుంది. కూలోలు చెయ్యాల్సిన పని కూడా ఈలేసేసేస్తానంటున్నారు, బాగా అలవాటు అనుకుంటా. పోన్లేరా, ఆ పనోళ్ళకి పడేసేదేదో, ఇళ్ళకే పడేద్దాం. మామయ్య, పండగంటే మన చేతుల మీద మనోళ్ళతో చేసుకునేది. నీ కోట్లు ఉన్నంత మాత్రాన, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నీ కూతురు పెళ్లి చేసినంత మాత్రాన, కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పని కూలోడికి అప్పగించవుగా. ఇది కూడా అలాంటిదే, ఎంత ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని మన చేతుల మీదే జరగాలి, మన వాళ్ళతోనే జరుపుకోవాలి. వయసులో చిన్నవాడివైనా చాలా బాగా చెప్పారా మనవడా. ఇంకా లేటే ఏర్పాట్లు మొదలెట్టేద్దాం పదండి, ఎంత మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను రా. అందుకే నేను ప్రోబోలో ఆప్షన్స్ ఇస్తూ మనీ ఏం చేస్తున్నాను, పూజకి హెల్ప్ఫుల్ గా ఉంటది కదా. ఏంటి ఆప్షన్ షేర్ చేస్తూ మనీ ఏం చేస్తున్నావా?
ఈ ప్రోబో అంటే ఏంటి? ప్రోబో ఇండియాలోని ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 50 రూపీస్ వెల్కమ్ బోనస్ గా కూడా వస్తుంది. ఒపీనియన్స్ ఎలా ఇవ్వాలో చెప్పవా? చూడు, ఏషియా కప్ స్టార్ట్ అయింది కదా, ఈ క్వశ్చన్ చూడు. వాట్ డూ యూ థింక్? విల్ ఇండియా విన్ ఏషియా కప్ 2022? డెఫినెట్లీ ఎస్ రా, అందరూ ఎస్ అనే అంటారు. చూడు, ఇప్పుడు నేను 5 రూపీస్ పెట్టి ఎస్ అని సెలెక్ట్ చేస్తాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నేను ఎక్స్ట్రా మనీ ఏం చేస్తాను. నువ్వు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టయితే నీ ఇన్వెస్ట్మెంట్ ని క్వాంటిటీ స్లైడర్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ద మోర్ యూ ఇన్వెస్ట్ ద మోర్ యూ ఎక్స్పెక్ట్ ది రిటర్న్. వావ్, ఈ యాప్ చాలా కొత్తగా ఉంది. కానీ ఇందులో ఏం చేసిన మనీని ఎలా విత్డ్రా చేయాలి? నువ్వు యూపీఐ, జీపే అండ్ పేటిఎం ద్వారా సేఫ్ గా నీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. అండ్ అంతేకాదు, నీకు ఒకవేళ క్రికెట్ ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ప్రోబోలో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఫైనాన్స్, క్రిప్టో, ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, న్యూస్ ఎక్సెట్రా వాటిలో కూడా నువ్వు ఆప్షన్స్ ఇస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్ ని నువ్వు ఒక్కడే యూజ్ చేస్తున్నావా? లేదురా, నాలానే 5 మిలియన్ ప్లస్ యూజర్స్ ప్రోబోన్ డౌన్లోడ్ చేసుకుని థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ని గెలుచుకుంటున్నారు. ఓకే, నేను ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ప్రోబోన్ డౌన్లోడ్ చేసుకుంటా. ఎరా బొగ్గు, ఇదంతా మందనేట్రా? మంద కదండి, మీ మాయ గారిది. మా మాయదంటే నాదేలే, కట్నంలో రాయించుకుందాం. ఏండి అబ్బాయి గారు, బంది రేయడానికి ప్రెస్ కొబ్బరాకులు కావాలండి. ఉన్నాయిగా, ఎక్కేసుకోసే. అచ్చి బాబోయ్, చెట్టు ఎక్కడమే మన వల్ల అవదండి. పల్లెటూరులో ఉంటా, చెట్టు ఎక్కడం రాదా? అయ్ బాబోయ్, ఎక్కడం రాకదండి. మొన్న మధ్య ఆపరేషన్ అయింది, డాక్టర్ కొన్ని రోజులు కాల్స్ అవ్వద్దన్నాడండి. నీ బొగ్గులో నా ముగ్గు. అయినా మీరు అలాగ కోతిలాగా ఉంటారు కదండి, ఎక్కేసుకోసేయండి. ఏదో అనుకుంటాం గాని చెట్టు ఎక్కడం కష్టమే. అబ్బాయి గారు, ఇటుపక్క ఇటుపక్క, ఆ ముదురు కొమ్మలు ఉన్నాయి కదండి, అవి నరకండి. నరకడానికి నా దగ్గర కత్తి ఏదిరా, కత్తి కత్తి. కత్తి కావాలనా? నా కాడ ఉండదు అబ్బి, ఇందా తీసుకో. ఎవర్రా కత్తిసిరింది? నేనే అబ్బి. రాంగ్ ప్లేస్ లోకి డెలివరీ అయిపోయింది బాబాయ్. అయితే ఇంకో కత్తిసిరేదా? అమ్మో వద్దు బాబాయ్, అది ఎక్కడ దిగుద్దో, దీన్నే పీక వాడుకుంటా. ఏమయ్యా, ఈ సంవత్సరం ఏమేమి మోడల్స్ ఉన్నాయి? సానా మోడల్స్ చేస్తామండి, మీకు ఏది కావాలో చూడండి. ఈ బొమ్మకి తొండం చిన్నది అయిపోయింది, దీనికేమో చెవులు పెద్ద అయిపోయినాయి. అమ్మో, ఆ బొమ్మకేమో కిరీటం ఆనట్లేదు. ఈ బొమ్మ బానే ఉంది కానీ ఎలకే తోక ఇల్చిపోయింది. ఎలకదేముందండి, దేవుడు ముఖ్యం, తీసుకోండి. సరేలే, రేట్ ఎంత? అదే, ఎంతో కాదండి, జస్ట్ 60,000. ఏంటి 60,000? ఎల్స్పెన్ తోక్ ఎందుకు ఎంత రేటు? అసలు ఏమిటి చేసావు? బంగారం పోతేనో పూసావా, డైమండ్ దంతాలేనో పెట్టావా? ఏటండి బాబు అలాగంటారు, ఈ బొమ్మ రేట్ ఎక్కువ అనుకుంటే ఆ బొమ్మ చూడండి, అదైతే 30,000. 30,000? ఈ బొమ్మ వినాయకుడిదే, ఆ బొమ్మ వినాయకుడిదే, మరి ఎందుకు అంత తేడా? ఆ డిజైన్ వేరే అండి, ఈ డిజైన్ వేరే అండి. ఏ డిజైన్ అయితే ఏంటయ్యా, అసలు విగ్రహాలు దేంతో చేస్తారు? మట్టితోని. గోదరగట్టు దగ్గర మట్టిని తీసుకొచ్చి కసాపిసా పిసికేసి. వినాయకుడు బొమ్మలా చేసి దానికి రంగులేసి ఇక్కడ నిలబెట్టేసి మాలాంటి కస్టమర్కి 60,000 70,000 నమ్మేస్తారు. అయ్యా, మీరెంత ఫీల్ అవుతున్నారు కదా, ఓ 1,000 రూపాయలు అటు ఇటులో చూసి ఇచ్చేయండి. అయ్యా ఏంటయ్యా అటు ఇటు చూసేది, ఇంత భారీ డైలాగ్ చెప్తే నువ్వు తగ్గించేది వెయ్యా. అంత రేటే పెట్టాల్సి వస్తే గనక నేనే వినాయకుడు గడప వేసుకుని మండపంలో కూర్చుని పోతా. అయితే కూడా నిన్నే చేసామంటావా? బేబమ్మా, లేకపోతే అయినా దేవుడి దగ్గర పేరాలేంటి? మరి ఆ బొమ్మలకి అంత రేట్లేంటి? వాళ్ళ అమ్మేది బొమ్మను కాదురా, వాళ్ళ కష్టాన్ని. అయినా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇలా బొమ్మలు అమ్ముకునే అవకాశం వాళ్ళకి వస్తుంది. అప్పుడు కూడా నీలాంటి వాళ్ళు ఇలా పేరమాడితే వాళ్ళ కడుపులారా నిండేది. ఇదిగో బాబు, నా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసుకుని ఆ బొమ్మను బండి ఎక్కించి. అలాగే అమ్మగారు, చాలా థ్యాంక్స్. ఒరే ముక్కు, ఈ మనువుగాడు అని తెలివి తక్కువడు ఇంకోటి ఉండడరా, కష్టమైన పనులన్నీ వాళ్ళు తీసుకొని ఈజీ పనులు మనకి ఇచ్చారు. పదా పత్రిక తెచ్చేద్దాం. పత్రిక? ఏం పత్రిక? ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి. స్వాతిరా, స్వాతి, కొట్టానంటే మూతి పగిలిపోద్ది, పత్రి అంటే పూజకు వాడేది. కొనుక్కొని వచ్చడానికి సిటీ కాదు, పల్లెటూరు. ఈ చెట్లు చేన్లు మన కోసమే ఉన్నాయి మిస్టర్ ముక్కు, పదా వెళ్ళి కోసుకొని వచ్చేద్దాం. మిస్టర్ గారే,
ఇప్పుడు మనం ఏ ఆకులు కలెక్ట్ చేయాలి? అయ్యి కూడా తెలీదా? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. మామిడాకు, అరిటాకు, దానిమ్మాకు, జమ్మాకు, జామాకు, బచ్చలాకు, తమలపాకు, తులసాకు, గన్నేరాకు, జాజాకు, రావాకు, ఉమ్మెతాకు, గరికాకు. మరి ఏం తెలియకుండా ఈ స్టేజ్కి వచ్చేస్తాను అనుకున్నావా? అదిగో దేర్ ఇస్ సమ్ ఆకు, లెట్స్ వాక్. అబ్బాబ్బాబ్బా, ఆకులు పీకి పీకి చేతులు లాగేస్తున్నాయి, దాహమే వేస్తుందిరా బాబు. వాళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నావురా? చిట్టి ప్రాణం నాయలా. సరే పోయి. ఏంటమ్మా పాలు ఒకరగా ఉన్నాయి, షుగర్ వేయలేదా? అయినా జిల్లేడి పాలు పోయడం ఏంట్రా? జిల్లెట్టుతో నీ బ్యాగ్ కొయ్యా. పోన్లేరా బాబు, ఇంకా నోట్లోనే పోసావు. ఏ కంట్లోనో పోసుంటే శీను వాసంతి లక్ష్మి సినిమాలో ఆర్పి పట్నాయక్ అయిపోదును. ఇంకా నా బతుకంతా వానా 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 అని పాడుకోవడం. పట్లేదంటే తీసి ఎట్లా ఎట్టాడమే. ఎలాగి అది కూడా ఎలాగి ఎల్లబచ్చానా? ఎలా తిడతే తిట్టించుకోవాలి, ఇలా అరవకూడదు. ఓవర్ యాక్షన్ చేసామంటే గొయ్యి తీసి పాతే హత్తం. ముసుకుని సైకిల్ ఎక్కి ఎత్తవ్వా. చిరుగాలి వీచెనే చిట్టి ప్రాణం ఎక్కెనే బురదంటి మనసులో ఏదో దురద రేగెనే. ఏంటి దురద? రే ఒకసారి సైకిల్ దిగు. అబ్బా అయ్య బాబా, దురద వచ్చేట్రా. ఏమోరా దురదలు వచ్చేతనే, మళ్ళీ లోపలి ఆకులు ఒకటి. నువ్వు తెచ్చింది మామూలా కాదురా, దురద కొంటాకు. అయ్యి బాబోయ్, ఈ దురద గోకితే పాదు, దూకితే పోద్దే. జెయ్యి ఆక్వా మ్యామ్. అమ్మా, లోతు ఎంత దిగిందో తెలియదు కానీ పెయిన్ మాత్రం డీప్ గానే ఉంది. ఎవరో చూడట్లేదు కదా. ఆయ్ ఇదేటి దీడు, గిన్నెకోళ్ళకి ఎలాగ నడుతాండు? ఓ రాడు ఏటైనాదిరా. ఏటమయ్యా అలా కొట్టావు? గుడ్డెట్టి కోళ్ళకి ముడ్డానికి ఎట్టి నడుతున్నావు కదరా, ఏటా అని కొట్టినాను. ఓరు బాబు దేవుని తప్పేట్రా. ఎక్కడది పొలికాక? ఏడేంటి ప్యాంట్ లో పిల్లో పెట్టుకున్నాడా? సడన్ గా సీట్ ఎంత పెరిగింది? ఒకసారి పిసికి చూద్దాం. ఏంట్రా పూరనొప్పితే సౌండ్ వచ్చినట్టు అలా అరిసావు? అయినా ఇదేంటి రెట్టగా? ఏంట్రా బ్యాక్ పాకెట్ లో సాస్ ప్యాకెట్ ఏమైనా పెట్టుకున్నావా? చితికిపోయింది. సారీ బాయ్. అబ్బా ఇదేమన్నా గుడ్లో కంటే ట్రా, అందరూ ఇన్ని సార్లు కొట్టేస్తున్నారు. నాకు పంచరైన విషయం మీకు తెలిస్తే పరువు అంతా పోద్ది. ఎందుకైనా మంచిది, ఎవరు కనపడకుండా వెళ్ళిపోయి రూమ్ లో పడుకుంటే బెటర్. రే మళ్ళీ ఎవడ్రా? రే ఇప్పుడు ఎందుకురా మ్యూజిక్? ఆల్రెడీ నా వెనక వాయించారుగా. ఏ దొంగ, ఎక్కడికి పారిపోతున్నా? నీ మనసుని దోచుకున్నాను కదా, నేను దాచుకుందామని రూమ్ లోకి వెళ్తున్నాను. అబ్బా అప్పుడే ఏం వెళ్తావులే బావా, కాసేపు ఉండు. అబ్బా నేను ఉండలేను, నేను వెళ్తాను. నిన్నేదో కావాలన్నావు కదా. ఆ నాకేమొద్దు, నేను వెళ్ళిపోతాను. అబ్బా నిప్పుచ్చేస్తుంది. ఏ బావా వెనకాలేదో దాస్తున్నావు కదా, ఏది చూపించు. అది చూపించేది కాదు మీను. ఏం పర్లేదు చూపించు, నేను అట్లా పూలు తెచ్చావు కదా. పూలు కాదు మీను, పెయిన్. అబ్బా చూపించు బావా. చూపించలేను మీను. ఏం చూపిస్తారా అమ్మగారు? అబ్బాయి గారు ముట్లో కత్తికిపోయింది. మీరు ఏ అన్న బి అన్న దిగిన కత్తి మారిపోతాడండి. కత్తి ఏంటి బావా? కత్తి కాదు మీను, పత్తి. మీకు 100 ఎకరాలు పత్తి తోటలు ఉన్నాయి కదా, ఇందాక అట్లా తీసుకెళ్లాడు, అక్కడ ఒక కత్తి కనిపించింది, ఎన్న అగరబెత్త పూచేది అనకొచ్చాం అంతే. అది కదా అబ్బాయి గారు, మరి బ్యాక్ లో కత్తి. రే ఇంకోసారి కత్తి చూస్తే అన్నావంటే నీ ఒత్తి కత్తిని చేస్తాను. ఇలా అన్ని వచ్చేసాయి కానీ విగ్రహానికి వెళ్ళిన బేబమ్మ మాయ ఇంకా రాలేదేంటి? Thank you.
ఏ మాటకా మాట గాని నా జీవితంలో ఎప్పుడే అంత భారీ బొమ్మ కొంటాను అనుకోలేదే. అనుకోవడానికి నువ్వెవరు నేనెవరు అంతా దైవ నిర్ణయం. ఆయన ఏమనుకుంటే అదే జరుగుద్ది. కనిపించలేదే భయమ్మా, ఆగు రైజ్ ఇస్తాను. ఇప్పుడు ఎలాగే సాయం అడుగుతుంటే చుట్టూ ఎవరు కనబడలేదు కూడా. నువ్వు ఉంటాను. పవర్ సరిపోట్లేదే భయమ్మా. బలం సరిపోట్లేదు భయమ్మా. విగ్రహం ఒరిగిపోతుంది భయమ్మా. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఇంటికి వస్తున్న దారిలో ట్రాక్టర్ గుంటలో పడి ఇరుక్కుపోయిందిరా. మన బొమ్మ సేఫ్, ఇంక పండగ దద్దరిల్లిపోద్ది. ఫన్మోజీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండగకి మీ లైక్లు, షేర్లు, కమెంట్లతో పాటు మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఆశీర్వాదాలను మాకు అందిస్తారని కోరుకుంటున్నాము. సో గైస్, మీరు కూడా మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని ప్రోబోది ఒపీనియన్ ట్రేడింగ్ యాప్లో షేర్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ప్రోబోన్ డౌన్లోడ్ చేసుకుని 50 రూపీస్ వెల్కమ్ బోనస్ని పొందండి.